కేరళలోని శబరిమల అనగానే గుర్తుచేది అయ్యప్ప స్వామి. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని పోలిన మరో అయ్యప్ప ఆలయం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. శాస్తగిరి అయ్యప్ప దేవాలయంగా విరజల్లుతుంది. ముగ్గురు స్వామీజీల కృషి ఫలితంగా నిర్మించబడింది. భక్తుల కోరికలు తీరుస్తున్న శాస్తగిరి అయ్యప్ప దేవాలయం ప్రత్యేకతలపై ఓ కథనం. ఇదే అత్యంత సుందరంగా నిర్మించబడిన శాస్తగిరి అయ్యప్ప దేవాలయం. చిత్తూరు జిల్లా ప్రశాంత్ నగర్ లో నిర్మించిన అయ్యప్ప దేవాలయం 1986లో చిత్తూరు జిల్లాలోని స్థానిక గురుస్వామి మార్గదర్శకత్వంలో అయ్యప్ప భక్తుల బృందం శబరిమలకు వెళ్లడం ఆరంభించారు. 2002లో ఈ బృందానికి చెందిన ముగ్గురు సీనియర్ స్వామీజీలు 18వసారి శబరిమలకు వెళ్లారు. ఆనాడు ఘనంగా భక్తులు వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన పూలతో అలంకరించిన వాహనంలో అయ్యప్పను ఊరేగింపు జరిగేది. గణపతి హోమంతో పూజలు నిర్వహించేవారు అయ్యప్ప భక్తులు. 1986 తర్వాత 2 సంవత్సరాలలో పూజా కార్యక్రమాలు మరింత ఘనంగా నిర్వహించేవారు. అయ్యప్ప స్వామి కచేరికి ప్రసిద్ధ అయ్యప్ప పాటల గాయకుడు స్వర్గీయ వీరమణి కుమారుడు అయిన శ్రీ వీరమణి కణాన్ని తీసుకొచ్చి ఘనంగా ఉత్సవాలు చేసేవారు భక్తులు. ప్రతి ఏటా అయ్యప్ప స్వాములు పెరిగిపోవడంతో 2005లో చిత్తూరులోని శబరిమల మాదిరిగా అయ్యప్ప ఆలయం నిర్వహించాలని కొందరు భక్తులు నిర్ణయించుకున్నారు. ఆలయ నిర్మాణానికి మార్గదర్శకత్వం కోసం కేరళలోని పెరుంబవూరు నుండి జ్యోతిష్యుడు బ్రహ్మశ్రీ వాసుదేవ నంపూత్రిని సంప్రదించారు. ఆ తర్వాత 2006లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ, వాస్తు పూజ, సుస్తి పూజ, వాస్తుబలి పూజలు చేసి ఆలయ నిర్మాణం పనులు మొదలు పెట్టారు. 2009లో పవిత్రమైన 18 మెట్లు ప్రధాన గర్భాలయం పూర్తయ్యింది. శ్రీ బ్రహ్మశ్రీ శశి నంపూత్రి సలహా మేరకు షడధార ప్రతిష్టను శ్రీ వాసుదేవన్ నంపూత్రిని సంప్రదించారు కూడా. 2010 వలంబియం గణపతి దేవాలయంలో సహా మొత్తం ఆలయ నిర్మాణం పూర్తయింది. మే 2010లో శ్రీ రఘునాథ్ మీనన్ చొట్టా నికారుకు చెందిన ప్రముఖ వేద జ్యోతిష్యుడు తిరుమలకు వెళ్లి అక్కడ నుంచి చిత్తూరులోని ఈ ఆలయాన్ని సంప్రదించారు. 2010-11 సంవత్సరానికి శ్రీ శశి నంపూత్రి కేరళ శబరిమల శబరిమలగా ఎంపికయ్యారు. ఇదే శాస్తగిరి అయ్యప్ప దేవాలయం మహిమగా భావించారు. అప్పటి నుంచి అయ్యప్ప గుడిపై మరింత విశ్వాసం పెరిగింది. కేరళలోని శబరిమలలో పూజలు చేసిన భక్తులు ఈ శాస్తగిరి అయ్యప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. శబరిమల స్కెడ్యూల్ ప్రకారం ఆలయాన్ని తెరవాలని ఆ ఆలయ ట్రస్ట్ సభ్యులు నిర్వహించారు. 365 రోజులు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. శబరిమలలో జరిగే అన్ని పూజా కార్యక్రమాలు శాస్తగిరి అయ్యప్ప దేవాలయంలో నిర్వహించడంతో నిత్యం అయ్యప్ప భక్తులతో సందడిగా మారింది. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవటానికి సబ్స్క్రైబ్ అవ్వండి ఆధార్ ఆధ్యాత్మిక.